హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు వీడియోలో కూడా ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను వీడియో మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఈ డెమోని మీరు చూడాలనుకుంటే ఈ డెమోని మీరు సాంగ్తో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను అదేవిధంగానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే క్లిక్ చేసి చూడండి వెళ్ళి ఓకేనా చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీకు ఒక్కసారి అయితే ప్లే చేస్తున్నాను చూడండి వితౌట్ మ్యూజిక్స్తో సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా అయితే ఉంటుంది అనమాట నేను ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఆల్రెడీ నేమింగ్ సేరోమని అయితే క్రియేట్ చేశాను సో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ నేమింగ్ వీడియో ఎడిటింగ్ అనేది చూడండి ఓకేనా సో ఇక్కడ దానికి దీనికి కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి సో ఏంటంటే ఫొటోస్ ఫ్రేమ్స్ కానీ ఫోటోస్ స్టైల్స్ అంటే ఫోటో యాడ్ చేసే స్టైల్ కానీ కొంచెం చేంజ్ అవుతున్నాయి టెక్స్ట్ యానిమేషన్ కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయి సో బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం ఒకటే ఉంటుంది ఓకేనా అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ గైడ్ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి గైస్ మీరు లైక్ చేస్తేనే ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను సో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి నచ్చకుంటే డిస్ లైక్ చేయండి ఎందుకంటే మీకు నచ్చిందా నచ్చలేదా అనే కావాలి నాకు కూడా ఓకేనా ఓకే గైస్ లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి పాటుగా పిక్సెల్ లాబ్లో కొన్ని టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోండి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను సో వాటిని చూసి అయితే మీరు క్రియేట్ అండ్ చేసుకోండి ఓకేనా సో గోల్డ్ కలర్లో టెక్స్ట్ అయితే మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి వెడ్డింగ్కి సంబంధించిన టెక్స్ట్ మొత్తం కూడా ఓకేనా క్రియేట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను ఓకే క్రియేట్ చేసుకొని అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఈ వీడియోకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి సింగిల్ లింక్లో ఉంటాయి ఆ లింక్ పైన క్లిక్ చేసి అయితే మీరు వాటి కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ కనుక మీకు వద్దు మీకు షార్ట్ కట్లో కావాలనుకుంటే నేను కైన్ మాస్టర్ యొక్క రీసెంట్లీ అంటే ప్రాజెక్ట్ ఫైల్ అనేది కూడా ఇస్తాను మీరు జస్ట్ ప్రాజెక్ట్ ఫైల్ను కైన్ మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని జస్ట్ ఫుటేజెస్ ఫొటోస్ టెక్స్ట్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకవేళ మీకు కైన్ మాస్టర్ ఫైల్ కనుక సపోర్ట్ చేయకుంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తారంటే మీడియా పైన క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ చూడండి ఇలాంటిది ఫుటేజ్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఈ ఫుటేజ్ని యాడ్ చేసుకోవాలి అది సెవెన్ సెకండ్స్ వరకు ఉంటుంది సో మీకు సెవెన్ సెకండ్స్ వరకు ఉంటుంది నేను యాడ్ చేసి నైన్ సెకండ్స్ ఉంది అనమాట సో ఇలా అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఫుటేజ్కి ఫేడ్ ఇన్ ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఫేడ్ ఉంటుంది అనమాట వన్ సెకండ్ డ్యూరేషన్ తోటి సెట్ అయి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని ఏం లేదు మీరు డూప్లికేట్ చేసుకోవాలన్నమాట సో మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకున్నా కూడా ఈ విధంగానే డూప్లికేట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను ఓకేనా లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పాయింట్ క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక టెక్స్ట్ అయితే నేను క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను నేను దీన్ని సెవెన్ సెకండ్స్ వరకు కూడా డ్రాక్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేసుకుందాం దానికంటే ముందుగా ఇంకొక ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి చూడండి మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది గోల్డెన్ పార్టికల్ ఫుటేజ్ అనమాట ఓకేనా సో దీన్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత కిందకి స్కాల్ డౌన్ చేయండి ఇక్కడ స్పిడ్ స్క్రీన్ పైనకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ ఫిట్ చేసుకోవాలి దీన్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారని చూడండి ఇది మనకి ఓన్లీ దాదాపుగా సెవెన్ సెకండ్స్ వరకు ఉంటుంది బట్ ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా డిలీట్ చేసుకోండి మీరు ఓకేనా డిలీట్ చేసుకుని దాన్ని స్టార్టింగ్ తీసుకురండి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ తీసుకున్న పార్టికల్ ఫుటేజ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి కిందికి ఆల్ ఆన్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పార్టికల్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సరిగ్గా సెంటర్లోకి తీసుకురావాలన్నమాట టెక్స్ట్ యొక్క సెంటర్లకు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎలా యానిమేషన్ చేస్తారంటే చూడండి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే అయితే గోల్డెన్ పార్టికల్ ఫుటేజ్ ఏదైతుందో అది ఇక్కడ వరకు స్పీడ్గా వెళ్తుంది అనమాట మనం ఇక్కడ వరకు ఒక యానిమేషన్ వేయాలి కీ ఫ్రేమ్ సాయంతో సెట్ చేసుకుందాం అది ఎలా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కీసెమ్ల ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసేసి చూడండి సరిగ్గా సెంటర్లో పెట్టేస్తాను స్టార్టింగ్కి వచ్చేసి ఓకే పెద్ద ఈ విధంగానే పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇలా చిన్నగా అవుతుంది అండ్ లాస్ట్కి వెళ్ళేసి కొంచెం చిన్నగా పెట్టేస్తున్నాను సెంటర్లో పెట్టేస్తున్నాను చూడండి ఓకేనా ప్లే చేస్తున్నాను చూడండి చూసారు కదా మనకి ఈ విధంగా ఆ గోల్డెన్ పార్టికల్ తోటి ఇది కలిసిపోతుంది అనమాట దానికి ఇది సెట్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ తీసుకున్నారు కదా దాన్ని ఇన్యానిమేషన్ ఫేజ్లో పెట్టేసుకోవాలి చూడండి చూసారు కదా చాలా బాగా సెట్ అయింది అదే విధంగానే అవుట్ యానిమేషన్ కూడా ఫెయిల్లో పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇదే విధంగానే మీరు ఎన్ని టెక్స్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని టెక్స్ట్ని కూడా అదే విధంగానే క్రియేట్ చేసుకోవాలి సో అలా చేస్తే మీకు చాలా లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్ చాలా పెద్దగా అవుతుంది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ తీసుకోవాలనుకుంటున్నాను దానికోసం మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని డూప్లికేట్ చేయండి ఈ టెక్స్ట్ని అంటే ఈ క్రి మీరు పిక్సల్ యాప్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఫార్మట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకొని నెక్స్ట్ మీడియా కింద పెట్టేశాను ఓకేనా అదే విధంగానే ఈ గోల్డెన్ పార్టికల్ను కూడా డూప్లికేట్ చేసేసి దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసేసి దాన్ని కూడా ఇక్కడ దీన్ని పక్కన పెట్టేశాను ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ సేమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఉంది అండ్ ఇక్కడ మీరు జస్ట్ ఏం చేస్తారంటే టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి చూడండి తర్వాత గ్రూమ్ తీసుకున్నాను ఇట్లా ఆటోమేటిక్గా మీరు రిప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా మీకు ప్రాసెస్ అనేది తక్కువ అవుతుంది తొందరగా వీడియో ఎడిటింగ్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మీరు ఒక ఫోటో తోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు దానిపైన ఒక టెక్స్ట్ రావాలి దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఇదే మీడియా కింద లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి చూడండి మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది అనమాట మూడు ఫుటేజ్లు ఉంటాయి అనమాట ఒకటి ప్లేన్ది రెండు ఫొటోస్ పెట్టుకోవడానికి ఓకేనా సో దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేసుకోవాలి స్ప్లిడ్ స్క్రీన్ పైన క్లిక్ చేసేసి ఫిట్ అయితే చేసుకోండి ఓకేనా ఏం చేస్తారంటే టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్కి తీసుకురండి ఓకేనా అండ్ ఇక్కడ గోల్డెన్ పార్టికల్ ఫుటేజ్ కూడా ఫ్రంట్కి తీసుకొచ్చాను ఒకవేళ మీరు ఈ ఫోటో పెట్టేసుకొని ఈ ఫోటో పక్కన టెక్స్ట్ రావాలనుకుంటే ఇక్కడ యానిమేషన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ రైట్ సైడ్లో పెట్టేస్తున్నాను అండ్ మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా ఆ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసి కూడా ఇక్కడ జరిపేస్తున్నాను జిన్ని ఓకేనా అండ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి కూడా నాకు ఏ విధంగా ఉండాలి రైట్ సైడ్లోనే ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి చూసారు కదా మనకి ఈ విధంగా ప్లే అవుతుంది అండ్ ఇక్కడ గోల్డెన్ పార్టికల్ కూడా దీని పైన తీసుకురావాలి సో ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేశాను కాబట్టి మనకు జరగట్లేదు ఆఫ్ చేసేసి దీన్ని జస్ట్ మాన్యువల్గా స్క్రీన్ ఫిట్ చేద్దాం చేశాను ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ టెక్స్ట్ పైన పెట్టేస్తున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాము చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లే అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి చూడండి ఒక ఇమేజ్ తీసుకున్నాను మీకు నచ్చినటువంటి ఇమేజ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతుందో సరిగ్గా దీనిపైన సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని ఇంకా మీరు క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ చేసుకోండి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేసేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ స్క్రీన్ ఇప్పుడు తొలగించాలన్నమాట సో ఆ లేయర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందికి స్ల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి క్రోమా కీ ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని ఎనబుల్ చేసేసి ఇక్కడ కీ కలర్ గ్రెయిన్లో ఉండేలాగా చూసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా క్లీన్ అయిపోయింది ఇంకా మీరు ఇటు టూ ఆప్షన్స్ అయితే మీరు క్లియర్గా కట్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ నుండి ప్లే చేద్దాం చూస్తున్నారు కదా మనకి ఈ విధంగానైతే ప్లే అవుతుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోను కూడా సెవెన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకున్నాను ట్రాక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోకి నేను యానిమేషన్ చేస్తున్నాను చూడండి లెఫ్ట్ సైడ్కి సిమ్ల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నాకు ఎండింగ్ పోజిషన్ వచ్చేసి సో ఈ విధంగా ఉండాలి అదే విధంగానే స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి కొంచెం నాకు ఈ విధంగా క్రాస్లో ఉండి మీకు జూమ్ కావాలంటే జూము లేకుంటే అవసరం లేదంటే అవసరం లేదు ఓకేనా మీ ఇష్టం ఉన్నట్టయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసిన చూండి చూస్తారు కదా కొంచెం మీకు నచ్చిన విధంగానైతే యానిమేషన్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా యానిమేషన్ చేసుకోండి మీకు జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇంకోటి మీరు ఈ విధంగా యాడ్ చేయాలనుకుంటే సేమ్ వీటినే డూప్లికేట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసేసి వాటిని జస్ట్ రిప్లేస్ చేసుకోండి తొందరగా అయిపోతుంది అనమాట ఓకేనా అండ్ ఇంకో ఫుటేజ్ ఉంటుంది అనమాట అది గ్రీన్ స్క్రీన్ మీరు ఫోటో పెట్టేసుకోవడానికి మిడిల్లో ఉంటుంది అనమాట గ్రీన్ స్క్రీన్ అనేది మీరు ఏదైనా గ్రూప్ ఫోటో కానీ ఇద్దరు కపుల్స్ ఫోటో పెట్టుకోవడానికి నేను ఆ విధంగా టెంప్లెట్ క్రియేట్ చేశాను మీకు ఈజీగా ఉండడానికి అయితే నేను ఈ విధంగా టెంప్లెట్స్ అయితే క్రియేట్ చేశాను ఎన్ని సెకండ్స్ వరకు అయినా ఇదే విధంగానే ఇదే ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసి క్రియేట్ చేసుకోండి గైస్ నెక్స్ట్ వచ్చేసి వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లేయర్ ప్యాన్ క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళండి సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి మీరు సినిమాటిక్ ఫ్రేమ్స్ యాడ్ చేయడం వల్లనే మీ యొక్క వీడియోకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా సినిమాటిక్ లుక్ అనేది వచ్చిందనమాట ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఓకేనా ఇంకా ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అండ్ ఈ టెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట ఫాన్ స్టైల్ కానీ టెక్స్ట్ డివైడర్ కానీ పిక్సెల్ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్ లో నుండి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా క్రియేట్ చేసుకోండి ఒక మంచి సాంగ్ అయితే మీకు నచ్చినటువంటి సాంగ్ యాడ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ లో షేర్ ఆప్షన్ బటన్ ఉంటే దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ ఐస్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది ఓకేనా గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్